నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. శ్రీ ఇరుకాలమ్మ అమ్మవారి జాతర అనేది ఎండోమెంట్స్ పరిధిలో ఉంటుందని, దానికి అనుమతి ఎవ్వరు ఇవ్వరని, అయితే జాతరకు అనుమతి వచ్చేసిందని, మూగు చాటింపుకు వెళ్లడం ఏమిటని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి ప్రశ్నించారు. నాకు తెలిసి ఇరుకాలమ్మ ఆలయంలో ఉగాది ఉత్సవాలు జరుగుతాయని, దానికి నువ్వు వచ్చి తప్పెట్లు కొట్టుకోమని కోటంరెడ్డికి ఆనం చురుకులంటించారు. అధికార మదంతో ఆదాల ఆనం ఆ తల్లి జాతరను అడ్డుకొని మూగు చాటింపు కోసం వచ్చిన తనని చేతులు కట్టేశామని కోటంరెడ్డి మాట్లాడడం విడ్డూరు ఉందన్నారు. నెల్లూరులోని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి అతిథి గృహంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరు ఇరుకళలమ్మ వారిని కొలవాలనుకున్నా నిరాటంకంగా వాయిద్యాలతో, కొలుపులతో కోలాహలంగా వెళ్లి జాతర చేసుకోవచ్చండి. అసలు వాళ్ళకి ఆ విషయం కూడా తెలియలే, ఎందుకంటే ఎండోమెంట్స్ వాళ్ళ అవసరం లేదు. అక్కడ గ్రామ దేవతామె. 25 సంవత్సరాల కిందట వివేకానంద రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కాపు వీధి దాదాపు 300 ఇళ్ళు, ఆడ మగ అందరం కూడా అదే చిన్న బజారు పెద్ద బజారు మీదుగా పులు మేళ తాళాలతో మేము అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి పూజారులతో అమ్మడికి పూజలు చేయించుకొని కొలుపు తీర్చుకొని అక్కడనే ప్రసాదాలు భోంచేసి రావటం జరిగింది. ఇది ఒక కార్యక్రమం, ఒక గ్రామదేవత దగ్గర జరిగేది. ఇందులో 100 మంది పాల్గొనవచ్చు, 1000 మంది పాల్గొనవచ్చు, మొత్తం నెల్లూరు జిల్లా అంతా పాల్గొనవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎండోమెంట్స్ వాళ్ళు ఆపేటటువంటి పరిస్థితి లేదు. మరి వీరు ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, నెల్లూరు నవాపేట కాడ నుంచి ఇల్లు ఇల్లు తిరిగి అందరినీ తీసుకొని వచ్చి అక్కడ హోమాలు చేసి అదేవిధంగా మహాకుంభాభిషేకం అనేటటువంటి పదాన్ని వాడి ఎవరయ్యా ఈయన, ఎట్లా చేయగలడు ఇతను? నువ్వు జాతర చేసుకోదలుచుకుంటే 100 డబ్బులు పెట్టు, మేళతాళాలు 100 పెట్టు, ఎంతమందిని తీసుకెళ్ళగలవో అంతమందిని తీసుకొని వెళ్ళు. ఎవరన్నా ఆపితే చెప్పండి. విషయం నీకు తెలుసు, అమాయకుడివి కావు, ఒక శాసనసభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తివి. జాతరకి ఎండోమెంట్స్ కమిషనర్ నీకు అనుమతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది తెలీదా ఇతనికేను అడుగుతున్నా. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.